హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి పార్ట్ 5లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. ఈరోజు దాని కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, ఓకేనా? మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, తక్కువ వయసు ఉన్న దళిత అమ్మాయిలను గ్రామ దేవతలతో వివాహం జరిపించే పద్ధతి దేనికి సంబంధించింది? ఆన్సర్ 2, జోగిని వ్యవస్థ. తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే జిల్లా ఏది? ఆన్సర్ 2, ములుగు. ఫ్రెండ్స్, అధిక వర్షపాతం సంభవించే జిల్లా వచ్చేసి ములుగు, తర్వాత అల్ప వర్షపాతం వచ్చేసి గద్వాల, ఓకేనా? దక్షిణ భారతదేశంలో అశోకుడు మరణానంతరం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజవంశం ఏది? ఆన్సర్ 4, శాతవాహనులు. జోగిని వ్యవస్థపై తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ 2, హేమలత లవణం. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ శాతవాహనుల కాలంలో వృత్తులు మరియు పనివారలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. ఒకసారి అవేంటో చూసేద్దాం, ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి కోలికలు. ఆన్సర్ డి, సాలె పనివారు. సాలె పనివారును నేత పనివారు అని కూడా అంటారు, ఓకేనా? ఆన్సర్ డి. ఇక సెకండ్ వన్ చూసినట్టయితే శైలవర్ధక. ఆన్సర్ సి, శిల్పులు. థర్డ్ వన్ వచ్చేసి హాలికుడు. ఆన్సర్ ఏంటి మరి? ఏ, వ్యవసాయదారుడు. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే సేది. ఆన్సర్ బి, వ్యాపారులు. సో దీనికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏది? ఆన్సర్ 3, హైదరాబాద్. గృహ నిర్మాణ రంగంలోని ఈ గవర్నెన్స్లో ఉత్తమ పనితీరుకు గాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2018-2019 సంవత్సరానికి గాను ప్రకటించిన అవార్డు ఏది? ఆన్సర్ 3, ఎక్సలెన్సీ అవార్డు. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, ఏ, బి, సి మరియు డి. ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే, ఫస్ట్ వన్, 75వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. తర్వాత బి, ప్రధానమంత్రి ఏ సభలో సభ్యుడు అయితే ఆ సభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఇక థర్డ్ వన్ సి వచ్చేసి మంత్రిమండలి ఎంపిక, శాఖల కేటాయింపు, మార్పులు, చేర్పులు ప్రధానమంత్రి ఇష్టానుసారంపై ఆధారపడి ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి 74వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సలహా సహాయం అందించడానికి ప్రధానమంత్రి తరపున ఒక మంత్రిమండలి ఉంటుంది. ఇవన్నీ కూడా సరియైన వాక్యాలే కాబట్టి, మనల్ని క్వశ్చన్లో కూడా అడిగింది అదే కాబట్టి, ఇక్కడ మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4, ఏ, బి, సి మరియు డి. స్కోచ్ ఉత్తమ పురస్కారం లభించిన పథకం ఏది? ఆన్సర్ 4, రైతు బంధు. బంగారు పథకం పొందిన మొట్టమొదటి భారతీయుడుగా చరిత్రలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వై సత్యనారాయణ. ఫ్రెండ్స్, ఇక్కడ 1960లో వై సత్యనారాయణ అమెరికాలో 15 రకాల క్రీడలలో గెలిచి అమెరికా జాతీయ బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. తర్వాత హైదరాబాద్ కబడ్డీ జట్టులో కూడా సత్యనారాయణ అత్యంత కీలకమైన సభ్యుడు, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేసాం కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం, ఓకేనా?